ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడవైన దేవా, మాపై నిత్య కనికరములను చూపుతున్న మా తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికై స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. అయా, గత రాత్రంతా కూడా మీ యొక్క కృప, మీ యొక్క రక్షణ మా అందరికీ కలగజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రభువా, మేము అయోగ్యులమైనప్పటికీ, అర్హత లేనప్పటికీ మరొక రోజును మా జీవితంలో మీరే అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు స్తుతులు తండ్రి. ప్రభువా, యెషయా గ్రంథం 54:10 ద్వారా మాట్లాడుతున్నారు, నా కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నారు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ లోకంలో ఉన్న ప్రేమలు, ఈ లోక సంబంధమైన అభిమానం, ఈ లోక సంబంధమైన ఆప్యాయతలు, అనురాగాలు ఏవైనా కానీ ఏదో ఒక రోజు మమ్మల్ని విడిచిపోయేయే. కానీ నాయన, మెట్టెలు దద్దరిల్లినను, పర్వతములు తొలగిపోయినను ప్రభువా, మీ కృప మాత్రం మమ్మల్ని విడిచిపెట్టదు, పెట్టలేదు అన్నావు ప్రభువా. ఆయా, అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆయా, నిత్య కృపను మాపై కుమ్మరిస్తున్నందుకు, ఈ ఉదయకాలంలో కూడా మాపై ప్రతి బిడ్డపై మీ కృపను కుమ్మరించబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆయా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా, మా పనులన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మా పనులలో మీరే తోడై ఉండండి. మా పనులలో మాకు కావలసిన శక్తిని, మాకు కావలసిన సామర్థ్యతను, జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించండి. మా పనులలో ఏ ఆటంకము కూడా లేకుండా తండ్రి, మీరే మీ యొక్క సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా, ఆగిపోయిన ప్రతి పని కూడా యేసు నామంలో ఈ రోజున సఫలపడునుగాక. ఆమేన్. యెస్ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాం నాయన. ఉద్యోగాల నిమిత్తం, జాబ్స్ నిమిత్తం, మరి ఇతరత్ర పనుల నిమిత్తం ప్రభువా, అయా ప్రయాణమై దూర ప్రాంతాలు వెళ్తున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండండి. బిడ్డలు క్షేమంగా వెళ్ళడానికి ప్రభువా, మార్గమంతట్లో మీ యొక్క రక్షణ ఉంచండి. ఏ అపాయాన బారిన ఎవరు కూడా పడకుండా ప్రభువా, బిడ్డలు క్షేమకరంగా వారి గృహాలు చేరుకోవడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఆకలి బాధలు అనేవి లేకుండా, ఎటువంటి ఆర్థిక పరిస్థితి లోపించకుండా ప్రభా, ప్రతి వాటిలో మీరే మీ యొక్క మహిమైశ్వర్యంలో సమృద్ధిని ఏర్పరచమని బ్రతిమాలుతున్నాం ప్రభా. అయా, ఈ రోజున ప్రభా ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తుండగా జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని. వాటిలలో వారు సెలెక్ట్ అవ్వడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండండి. క్షేమకరంగా వారి గృహంలో వసించుటకు కృప చూపించండి ప్రభువా. ప్రభువా, ఈ రోజున అనాథలను, అభాగ్యులను, ఒంటరి వారిని, విధవరాలను జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన, మీరే వారందరికీ తోడై ఉండి, మీరే రక్షణకర్త అయ్యుండి వారికి సహాయం మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ చిత్తానుసారంగా మా జీవితంలో జరిగించండి నాయన. అయా, మా ఇష్టం కాదు, మా యొక్క తెలివి కాదు, మా యొక్క జ్ఞానం కాదు, మీ యొక్క నడిపింపే మా అందరికీ అనుగ్రహించండి. అయా, ఈ రోజున సాతాను మాకు చేయబోతున్న ప్రతి ఒక్క ఆటంకమును యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఈ లోకంలో ఉన్న మేము ఈ లోకంలో యాత్రికులమే అనే విషయాన్ని గమనించి జ్ఞాపకం చేసుకొని, ఈ లోకంలో ప్రభువా మీకు మహిమకరంగా జీవించుటకు మా అందరికీ కృప చూపించమని తండ్రి, ఈ రోజున మా తోటి వారితోనూ, మా కుటుంబ సభ్యులతోనూ, మేము ఉద్యోగం చేసే స్థలాల్లోనూ ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగి ఉండుటకు మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువా. ఈ రోజున ఏ బిడ్డ కూడా నిందల పాలవకుండా, అవమానాల పాలవకుండా, మోసపోకుండా మీరే వారందరికీ మీ యొక్క జ్ఞానమును దయచేయమని ప్రభువా. ఈ రోజున బర్త్డే శానివర్సరీ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, అదేవిధంగా కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క దీవెనలను అనుగ్రహించమని తండ్రి. మేమందరము కూడా ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగాను, మీకు మహిమకరంగాను, మీ సువార్తలో పాలిభాగస్థులుగాను ఉండే ధన్యతను ప్రతి బిడ్డకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.